Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గెలుపు కష్టమే, ఏబిఎన్ రాధాకృష్ణ సందేహం. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు కాపాడడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడమే టార్గెట్గా ప్రతి ఆదివారం ఎల్లో మీడియాలో అచ్చయ్యే కొత్త పలుకులు ఈ వారం కొన్ని నిజాలు అంగీకరించింది. మళ్ళీ ఇందులో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి రాసేటప్పుడు సలహా సూచనలుగాను, జగన్ గురించి రాసేటప్పుడు జనాభిప్రాయం అంటూ పాపం నానా అవస్థలు పడ్డారు. హోల్ మొత్తం మీద ఈ వారం పలుకు చదివిన తరువాత అర్థమైందేమంటే, వచ్చే ఎన్నికలలు చంద్రబాబుకు అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువని అంగీకరించడమే. 38% ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీ, 5% ఓటు బ్యాంక్ ఉన్న జనసేనపై ఆధారపడిందని ఎల్లో మీడియా తెగ బాధపడిపోయింది. జనసేనతో పొత్తుకు పవన్ 3 షరతులను ప్రకటించడాన్ని కూడా ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. జనసేన కలిసి రాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం కష్టమనే భయం స్పష్టంగా కనబడింది. అధికారాన్ని వదులుకోవడానికి జగన్ ఏమాత్రం ఇష్టపడడనే విషయాన్ని ఎల్లో మీడియా గుర్తు చేసింది. అప్పుడు చంద్రబాబు బాటలోనే ఇప్పుడు జగన్ కూడా వెళుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓటమి తప్పదనే ఆశ ఎల్లో మీడియాలో కనబడింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, అప్పటి చంద్రబాబు ఘోర ఓటమిలో ఎల్లో మీడియాకు కూడా ప్రధాన బాధ్యత ఉంది. జనాల్లో వ్యతిరేకత బయటకు కనబడకుండా యథాశక్తి కప్పెట్టేసింది. ప్రజలంతా చంద్రబాబునే సీఎంగా కోరుకుంటున్నట్లు జనాల అభిప్రాయం పేరుతో పోల్ కూడా నిర్వహించింది. టీడీపీ ఘోర పరాజయంలో అప్పట్లో తాను కూడా పెద్ద బండను పడేసిన ఎల్లో మీడియా ఇప్పుడు నీతులు చెబుతుండడమే విచిత్రంగా ఉంది. ఇక 175కి 175 సీట్లు గెలవాలని జగన్ కోరుకోవడం ప్రకృతి విరుద్ధమట. ప్రతిపక్షాలు లేకుండా ఉండాలని జగన్ కోరుకోవడం మహాపరాధంగా కనబడింది. మరి అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే కోరుకున్న విషయాన్ని ఎల్లో మీడియా మర్చిపోయిందా? కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ అనుకోవడం తప్పెలాగవుతుంది? పులివెందులలో జగన్ను ఓడిస్తామని అప్పట్లో చంద్రబాబు ఛాలెంజ్ చేయలేదా? ఊల్ మొత్తం మీద చూస్తే జగన్ను ఓడించడం చంద్రబాబు ప్లస్ పవన్కు సాధ్యం కాదని తేల్చేశారు. అలాగే జనసేన పార్టీ కాపులకు మాత్రమే పరిమితమైందని, జగన్ను ఓడించాలని అనుకుంటున్న టీడీపీలో చాలా సమస్యలున్నాయని ఇప్పుడు చెప్పారు.